కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం. గొప్ప భ్రష్టుడివి. తప్పక తప్పక. ఒరే కైలాసం, గురుదేవా, వాడు త్రాగిపోతూ త్రాగి త్రాగి ఏం చేస్తున్నాడో వాడికే తెలియదురా. అరే కైలాసం, ఇలాంటి శకునాలు ఎదురవుతున్నాయేమిరా మధుబాబు? ఏంటి అలా పెందలాడక ముందే వచ్చేసావు, పొలగొంగ పోదాం. నేను సంతకెళ్ళి వస్తాను, వెళ్ళు. ఇదిగో బాబు, ఊరగాయతో ఉలవచాతో వంట సిద్ధంగా ఉంచుతాను. నీకు తడేలోగా వచ్చేసే. రాకపోతే నువ్వు ఊరుకుంటావా? లంకంతా గాలించి గోల చేయవు. ఇదిగో ఈ మాత్రలు రోజుకు రెండు చొప్పున వాడుతూ ఉండు, అదే తగ్గిపోతుంది. అలాగే రమయ్య గారు. ఓ భూషయ్య గారా, రండి రండి. ఏమిటి ఇలా దయచేశారు? దయాధర్మం మేము ఎక్కడ చేశామండి? మీరు చేస్తున్నారు పేదవాళ్ళకి. నేను ఏం చేసినా మీలాంటి పెద్దల అండ ఉండబట్టేగా. ఏమిటి విశేషాలు? వైద్యో నారాయణో హరిహి అని ఎవరో నాలాంటి ఉత్తములు అన్నారు. సరే, నారాయణ్ణి హరిని ఎలాగో కలవలేం, కనీసం వైద్యుణ్ణన్నా కలిస్తే కాస్త పుణ్యం వస్తుందని ఇలా వచ్చాను. ఇవన్నీ తీసుకొచ్చారు ఎందుకండి? ఏదో ఉడతా భక్తి. పట్నం వెళ్ళాను కదా, మీ ఇద్దరే మరీ మరీ గుర్తుకొచ్చారు. సరే, స్కూల్కిను ఆసుపత్రికి అవసరం ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. మీకెందుకు ప్రెసిడెంట్ గారు ఈ శ్రమ? ఎంత మాట, ఈ ఊరంతటికీ ఒకే ఒక పెద్ద మనిషిని కదా, మరి ప్రజల కష్ట సుఖాలు చూసుకోవాలిగా. రాధమ్మ ఎక్కడా? స్కూల్కు వెళ్ళింది. ఓ, ఇవాళ ఆదివారం కాదుగా. ఏమైనా ధర్మయ్య గారు, మీ అన్నా చెల్లెలు ఇద్దరు వైద్యదానం విద్యదానం చేసి తరించిపోతున్నారనుకోండి, మీ ఇద్దరూ మా లంకలో ఉండటం మా అదృష్టం. నేను వస్తా ధర్మయ్య గారు. మంచి, రాధమ్మతో నేను వచ్చి ఇవి ఇచ్చి వెళ్ళానని మర్చిపోకుండా చెప్పండి. అలాగే. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు వట్టి మాటలు కట్టి పెట్టి కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్, దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు వట్టి మాటలు కట్టి పెట్టి కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్, దేశమును. ఏ పిల్లలు, వెళ్ళండి వెళ్ళి పాఠాలు చదువుకోండి, వెళ్ళండి వెళ్ళండి. తాతా, పాపం పసివాళ్ళ మీద ఎందుకు కోపడతావు? కోపగించడానికైనా అభిమానించడానికైనా అర్హత ఉండాలి. అయినా ఈ పిల్లలతో నీకేం పని? వాళ్ళు నా ఊరి పిల్లలు, నాకు దేవుళ్ళు. పెద్దవాళ్ళు ఎలాగో నన్ను ద్వేషిస్తున్నారు, కనీసం పిల్లలైనా అభిమానిస్తారేమోనని. పశుత్వంతో పతనమైన వాళ్ళని చిన్న పెద్ద ఒకేలా చూస్తారు. తాగుబోతులు తిరుగుబోతులు తప్ప ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరూ లేరు. తాత, నిజం తెలుసుకోకుండానే. తెలుసుకున్న చాలు, చూడు, దేవాలయం లాంటి స్కూల్ దగ్గరకు వచ్చి దీపాలు లాంటి పిల్లల భవిష్యత్తు పాడు చేయకు. నిజమే, నీ ఉద్దేశంలో నేను పత్రమైన వాణ్ణి. కానీ రథ, తీగ తెగిన పువ్వు నలిగిన మనస్సు విరిగిన మనిషి చెడిన దానికేదో కారణం ఉంటుంది. దీనికి కారణం ఎవరు? నువ్వే. ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించవలసిన అవసరము తీరిక నాకు లేవు. మర్యాదగా చెప్తున్నాను, మరొకసారి ఈ ప్రాంతాలకు రావద్దు. మధు, నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం? చెప్పడానికి మాట లేదు. మధు, మనసుందిగా? మనస్సా? అది కూడా నీ మనస్సుతో ఎప్పుడూ కలిసిపోయింది. ఏంటి పెద్ద మనుషులు ఇట్లా తిన్నాం గురించిలోకి వచ్చారు? మరేమీ లేదు, ఈ ఊరంతటికీ ఉన్న ఒకే ఒక పెద్ద మనిషిని కదా, అందరి కష్టసుఖాలు స్వయంగా చూసుకోవాలి. అందులోనూ నీలాంటి దాని కష్టసుఖం మరీ చూసుకోవాలి కదా. మా తిప్పలేదో మేము పడతాం, తమరు దయచే. కాపాడకు, నా మాట విను. ఇదిగో, నువ్వు కాయ కష్టం చేసి కష్టపడుతుంటే చూడలేక నా మనసు ధారాళంగా ఏడుస్తుంది. దాంతో పాటు నువ్వు ఏడిస్తే పోరా. నీ చమత్కారం చూస్తుంటే నాకు మరీ బుద్ధొస్తుంది. నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు తిడుతున్నా తీయగా ఉంటుంది. ఇదిగో నీ కోసమని పట్నం నుంచి కొత్త జింకలు తెచ్చాను. ఇదిగో
గౌరవనీయులు మర్యాదస్తులు మా కర్మకొద్ది మా ఊరు ప్రెసిడెంట్ గారైన శ్రీ 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 భోషణి గారు పైసా లేని వాళ్ళ ఈ పాకల్లో పని శేఖర పడ్డాక సందులు గొంతులు తిరిగి ఈ గుడిసెల్లో దూరే బుద్ధి ఏమిటి? మధో చేయొద్రీ కష్టవాళ్ళు దగ్గర పెట్టుకో. నా దగ్గరున్నవి నావనుకున్నవి ఏనాడో దోసుకున్నావుగా, ఇక నాకు మిగిలిందల్లా ఈ అమాయకురాలు దీని మనస్సు. దీని జోలి కూడా వచ్చా ఉంటుందయ్యా, నీ చర్మం ఒలిచి చెప్పులు గుట్టించుకుంటా. ఏంటిది ఎప్పుడు ఇలా తాగుతుంటే ఏమైపోతారా? తాగుతున్నాను కాబట్టి ఇంకా బట్టుకున్నాను. నా మాట ఈయన తాగుడు మానే బాబు, దీనివల్ల మనిషి పశువు అయిపోతాడు. అవ్వాలనే తాగుతున్నాను, కాకపోతే నా చుట్టూ ఉన్న జంతువులు నన్ను ఏనాడో చంపేసి. మంగ, ఇదిగో రేపు విజయదశమి కదూ, ఈ డబ్బు తీసుకెళ్లి సంబరానికి ఏర్పాటు చేయి. అయ్యగారు, ఇవాళ వచ్చిన సరుకంతా ఒరిగడ్డి కుప్పలో పెట్టి ఈ రాత్రికే పొలం పంపించేస్తాను, ఏమంటారు? అనటం కాదురా, ఆలోచిస్తున్నాను. ఈ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టరు మరీ ధర్మరాజులు అనిపిస్తున్నాడురా. వాడి గుడ్ల గోపకళ్ళు మన మీద కానీ మన పడవల మీద కానీ పడ్డాయో మన పునాదులే కదులుతాయి. నమస్కారాలు ఇన్స్పెక్టర్ గారు. నమస్కారాలు. నమస్కారం. మీరు ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టి మా ఇల్లు పావనం చేయాలి. క్షమించండి, ఒకసారి ఊరంతా చూద్దామని బయలుదేరాను, ఇంకెప్పుడైనా వస్తాను. నేను క్షమించినా నా మనసు క్షమించదండి, అది గిలగిలా కొట్టుకుని గోలు పెడుతుంది. తప్పదు, మీరు ఒక్కసారి రావాలి. సరే, మీరు అంతగా అంటుంటే కాదనగలనా? పదండి. ఇదే ఈ పేదవాని ఇల్లు. తమలాంటి పెద్దల రాకచేత ఈ బ్రతుకు పావనమైంది. గుడ్, వెరీ గుడ్. ఈ అడవి ప్రదేశంలో అల్లావుద్దీన్ మెడలాగా మీ ఇల్లు చాలా బాగుందండి. మీ ఉపమానం చాలా బాగుందండి, కానీ ఒక్క తేడా ఉంది. దీపం తుడిస్తే రాక్షసుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఇల్లు కాదు, రక్తం ధారపోసి సంపాదించుకున్న కష్టార్జితం. టేప్ రికార్డర్లు, ట్రాన్సిస్టర్లు, స్కాచ్ విస్కీలు, పట్నం పోలికలన్నీ తీసుకొచ్చారే. ఏదో తమలాంటి పట్నం బాబుల దయవల్లని. ఇది తీసుకోండి. వద్దు, అలవాట్లేదా? అవసరం లేదు. విదేశీ సరకండి. వ్యామోహం లేదు. మాలాంటి అతిథి మర్యాదను కాదనకండి. నేను ఆత్మవంచన చేసుకోలేను. వస్తాను, మరోసారి కలుస్తాను. అయ్యా, ఈ చేప గాలాలి తగలదు సరికదా, గాలి తెంపు పోయేటట్టు కూడా ఉందే. తోక, అతను మామూలు మనిషే, మహాత్ముడు కాడు. కాకపోతే వెధ పనులు చేయడానికి మనంత బరి తెగించలేడు గనక మొహమాట పడుతున్నాడు. నాలుగు రోజులు పోతే పాడు పనులు పరమానందంగా చేస్తాడు. ఓం శంభవి, ఓం కనక దుర్గా. ఆగు ఆగు, పద పద, దిగవయ్యా దిగు. ఏం బాబు, నిషా తగ్గి భక్తి నెత్తికెక్కిందా? ఇక్కడ తయారయ్యావు నాయన. ఇది కళ్ళుపాక కాదు, కనకదుర్గాలయం నాయన. పద. దేవుడు వరమిచ్చిన పూజారి వరమీయడని నీలాంటి వాళ్ళని చూసే అని ఉంటారు. ఇదిగో చూడండి, ఇది విజయదశమి పండగ, అమ్మ బిడ్డలందరి పూజలు అందుకుంటుంది, మధ్య నీకెందుకింత బాధ? పరమ పాపాత్ములు, కులము మతము లేని భ్రష్టులు వచ్చి దేవాలయాన్ని మైలబరుస్తుంటే బాధ నాకు కాక నీకా? పంతులు, అందరూ అమ్మ కడుపునే పుట్టారు, అందరిలోనూ ఒకే రక్తం ఉంది, నాలోనూ నీలో. అయితే చెప్పు, దేవుడు అందరినీ ఒకేలా సృష్టిస్తే మధ్య ఈ కులమత భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంబా అంబా, కులము మతము లేదని ఉపన్యసిస్తావా? పోతాయిరా కళ్ళు. పంపిస్తాలేరా డాక్టర్ని? అవునరా. రే రారకూడదురా. చూడు పంతులు, ఈ కులాలు మతాలు ఆచారాలు అవరోధాలు నీలాంటి ఒళ్ళు బలిసిన నాయాళ్ళు అవసరం కొద్దీ ఏర్పరచుకున్నవిరా. ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే తెగలు, మంచి చెడు. మాకు తెలియదురే. అయితే మందు త్రాగి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే నువ్వు మంచివాణ్ణంటావు, అంతేనా? అంతేనా? అంటే మట్టుకు నువ్వు ఒప్పుకుంటావా? అంతా కలిసి చెడ్డా అని ముద్ర వేశారు. ఇప్పుడు నేను మంచిగా మొక్కుకోవడానికి వచ్చినా తప్పి, మర్యాద ముసుకేసుకున్న నీలాంటి వాళ్ళు
ఏ తప్పుడు పనులు చేసినా ఒప్పే. అరే గుర్తుందిరా, ఒకప్పుడు మా ఇంట్లో నుంచి మనిషి కదిలితేనే చాలు, ఆలయంలో ఘంట మోగేది, అమ్మవారి హారతి వెలిగేదిరా.